హల్లెలూయా. హాయ్ ఫ్రెండ్స్, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినము 365 అనుదిన ధ్యానములలో ప్రభు మనకు మరి ఒకసారి మనల్ని దర్శించి తన వాగ్దానమును మనకు తెలియజేస్తున్నాడు. భయపడకుడి, దిగులు పడకుడి, చింతించకుడి, కలవరపడకుడి, మీ హృదయములను వెరవనీయకుడి, మీ హృదయములను జంకనీయకుడి అని చెప్పేసి అనేక మార్లు బైబిల్ గ్రంథంలో 365 సార్లు దేవుని యొక్క వాగ్దానము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అంటే 365 రోజులు ప్రతిరోజు ఏదో విషయంలో భయపడుతున్నాము. ఎవరో ఒకరు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు దేనికో ఒకదానికి భయపడుతున్నారు. ఆ భయపడుతున్న వారితో ప్రభు సెలవిస్తున్నాడు, భయపడకుడి, దిగులు పడకుడి, చింతించకుడి, వెర్వకుడి, తొందరపడకుడి, కలవరపడకుడి, విచారపడకుడి, కృంగిపోకుడి అని చెప్పేసి నానా విధాలుగా ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన సమస్తం ఎరిగిన దేవుడు. ఆయన కన్నులకు మరుగైనది ఏమీ లేదు. ఆయనకు అన్నీ తెలుసు. కీర్తన గ్రంథం ఉంటుంది, ఆయన మన హృదయ అంతరంగములను పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. హల్లెలూయా. ఎస్, పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన కన్నుల ఎదుట మనము ఏమి కూడా దాచబడి ఏది లేదు. అన్నీ కూడా మరుగులేక తేటగా ఉన్నాయి. మనం అనుకుంటున్నాం ఎవరికి తెలియదని. పొరపడండి. నువ్వు చీకటిలో రహస్యములు చేసేటి అన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రహస్యంగా ఆయనకు వ్యతిరేకంగా కానీ ఆయనకు విరోధముగా కానీ నువ్వు చేసే ప్రతి పని కానీ ప్రతి మాట కానీ ప్రతి క్రియ కానీ ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అందుకనే తన ప్రజలకు చెప్తున్నాడు, భయపడకుడి, దిగులు పడకుడి అని చెప్పేసి అంటుంది. ఈ దినం ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. యిర్మీయా గ్రంథం 33:6 అండి. యిర్మీయా గ్రంథం 33:6 నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ 3 రకాలైనటువంటి వాగ్దానాలు ఒకటే వచనంలో చూడవచ్చు. మొట్టమొదటిది, నేను దానికి ఆరోగ్యము స్వస్థతను మరల రప్పించుచున్నాను. ఆరోగ్యము స్వస్థత. ఆరోగ్యము అంటే మనకు స్టెబిలిటీ ఉన్నటువంటి ఆరోగ్యం అండి. ఎలాంటి అనారోగ్యత లేనటువంటిది. స్వస్థత అంటే అనారోగ్యతలో ఉన్నవారిని స్వస్థపరచడం. స్వస్థత ఎవరికి కావాలి? అనారోగ్యతలో ఉన్నవారికి కావాలి. అంటే అనారోగ్యతలో ఉన్నవారికి స్వస్థత, ఆరోగ్యము ఉన్నవారికి స్థిరమైన ఆరోగ్యము కావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారిని స్వస్థపరచుచున్నాను. గాడ్ హీల్ దట్ పర్సన్స్. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఈ దినము మనము ఈ యొక్క మొదటి భాగాన్ని మనము చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగుక. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను. ఎందుకు రప్పించుచున్నాడు అనంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నిన్నటి దిన మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయనకు మనము ఇష్టులము కనుక ఆయన మనల్ని తప్పించెను. నేను ఆయనకి ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించాను. ఎందుకు ఇష్టుడు అంటే జగత్తు పునాది వేయబడకమునిపోయి నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. అందుకే నిన్ను ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. నీవు దేవునికి విరోధంగా వెళ్తూ ఉంటే ఆయన దుఃఖపడతా ఉంటాడు, బాధపడతా ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన అత్యధికంగా నిన్ను ప్రేమించి నీ వెంబడి పడతా ఉంటాయి. నువ్వు ఇంకా వేరే మార్గాలలో వెళ్తుంటే ఆయనకు దుఃఖం రాదా? అందుకని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, పరిశుద్ధాత్మ మనకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి వచ్చింది. ఆయన దుఃఖపడుతున్నా అంటే చూడండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఈ యొక్క 33:6 మనం చూసినప్పుడు, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను, ఆరోగ్యము స్వస్థత కావాలని దేవుడు మనకు ఈ యొక్క వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే చూడండి, ఇక్కడ చూసినట్లయితే 17:14 యిర్మీయా 17:14 యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు స్వస్థపరిస్తేనే స్వస్థత కలుగుతున్నది. దేవుడు రక్షిస్తేనే రక్షణ కలుగుతున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ కోవిడ్ 19
అని చెప్పేసి అందరూ గడగడగడగడ వణికిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క కోవిడ్-19 ట్రీట్మెంట్ చేస్తున్న అనేక మంది డాక్టర్లకు ఈ యొక్క వైరస్ సోకుతున్నది, కానీ వాళ్ళ రిపోర్ట్లు బయటికి రావట్లేదు. ఎందుకు రానియరు? డాక్టర్లకే కరోనా వైరస్ వచ్చిందంటే ఇంకా పేషెంట్ల సంగతి ఏందని చెప్పి ఈ పేషెంట్లు గుండె పగిలి చస్తారు, బీపీతో అవుట్ అవుతారు, షుగర్తో భయంతో చస్తారు. కాబట్టి ఆ రిపోర్ట్లు ఏం బయటికి రానివ్వడం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎవరు స్వస్థపరిచేది? ఇప్పుడు డాక్టర్లు ట్రీట్మెంట్ చేసే డాక్టర్లకే స్వస్థత లేకపోతే, ఆరోగ్యం లేకపోతే, ఇంకా వారే దేవుని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడితే, ఆరోగ్యాలను బాగు చేసే వారే అనారోగ్య పాలైతే ఇంక ఎవరు కాపాడుతారు? అవును, కాపాడేవాడు ఒకడున్నాడు, స్వస్థపరచు యెహోవాను నేనే. ఎస్, హీఈస్ అవర్ హీలర్. దేవుడే మన స్వస్థపరిచేవాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన గాయముల చేత మనకు విడుదల అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని అంటున్నాడు, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొందుతాను, నీవు నన్ను రక్షించుము, నేను రక్షణ పొందుతానని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ 30 అధ్యాయం చూడండి, 30:12-17 చదువుతున్నాను. వారు ఎవరినూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను నీకు ఆరోగ్యము కలగజేసాను. గాడ్ విల్ గివ్ అస్ ద హెల్త్. మంచి ఆరోగ్యం ఎవరిస్తారండి? దేవుడే ఇస్తాడు. ఆరోగ్యం లేకపోతే మన సంగతి అంతే. చాలామంది ప్రార్థనలో చేస్తే ఏమడుగుతారు? ప్రభువా, నాకు 100 సంవత్సరాలు బ్రతికే ఆయుష్ని ఈ ప్రభువా అంటారు. ఆయుష్ అడుగుతారు కానీ ఆరోగ్యం అడగరు. ఆరోగ్యం లేకపోతే ఏమవుతుంది? పడకబట్టి 100 సంవత్సరాలు బ్రతికితే నరకంలో నరకం కాదండి, భూలోకంలో నరకం చూస్తారు అంతే. అందుకని సైమల్టేనియస్లీ ఆరోగ్యం అడగాలి, ఆయుష్ను కూడా అడగాలి. నువ్వు ఆయుష్ అడిగి ఆరోగ్యం అడగకుండా, ఆరోగ్యం అడిగి ఆయుష్ అడగకుండా ఉట్టిదే, రెండు వ్యర్థమైన. అందుకని సైమల్టేనియస్గా ఇవి ద్వంద్వ పదాలు. ఆయుష్ ఆరోగ్యం అడిగి నువ్వు సుఖశాంతులతో ప్రభువునందు నువ్వు ఉండాలని దేవుని నామములు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనకైతే ఇప్పుడు చూస్తూ ఉంటే మనము కేవలం ఈ ఇక్కడ ఏదైనా దెబ్బ తలిగితే ఏమొస్తుందండి? రక్తమే వస్తుంది. కానీ ఈ రక్తం లోపల తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ అని ఇంకా ఎన్నెన్నెన్నెన్నెన్నో ఉన్నాయి. మైక్రోస్కోప్లో చూస్తే మీకు తెలుస్తుంది, ఇంకా స్కానింగ్ చేస్తే తెలుస్తుంది మీ మెదడులో. ఇంకా దాన్ని మొత్తం ఎలాబరేట్ చేసి చూస్తారు, వాటికి ఏమైంది అనేది తెలుస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ గాయములు మారుతానంటే ఇప్పుడు అన్ని గాయాలకు మందులు ఉన్నాయండి. ఇది మీరు జాగ్రత్తగా వినాలి, నిశ్చింతగా వినండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది వినండి, మీరు జాగ్రత్తగా వినండి. అన్ని గాయాలకు మందులు ఉన్నాయి. గాయపడితే పెద్ద గాయమైతే అవసరమైతే కుట్లేసి వారిని స్వస్థపరుస్తారు, ఓకే. కానీ ఒక గాయం ఉన్నది, అదేంటో తెలుసా? గాయం కత్తిపోటు వంటి మాటలండి. నీ మాటనే కత్తిపోటు, రెండంచులు కలిగిన ఖడ్గం. ఇది ఇంట్లో కదా, ఇది ఎంత షార్ప్ అంటే, ఇది మనం చూస్తే ఇట్లుంటుంది కానీ దీనికి 2 దిక్కుల 10 ఉంటుంది. దీంతో ఇట్లా సక్ 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 అని కుచ్చిపడేస్తూ ఉంటుంది. ఇది ఎక్కడ గుచ్చుకుంటుంది? గుండెలో గుచ్చుకుంటుంది, గుండెను ముక్కలు చేసేస్తుంది. కత్తి పోటు వంటి మాటల చేత గుండె గాయాల పాలవుతుంది. దీనిని ఎవరు బాగు చేస్తారండి? ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా, నేను ఈ మాట అంటున్నానని ఫీల్ కావద్దు మీరు, ఎవడైనా ఈ యొక్క గుండె గాయములను బాగు చేసేవాడు ఉన్నాడా? ఎవడు లేడు. ఆ వ్యక్తి కనబడ్డా? ఆ వ్యక్తి మైండ్లకు గుర్తుకొచ్చినా? నీ గుండె గాయం వల్ల ఇట్లా మొత్తం క్రష్ డౌన్ అయిపోతావు. మరి ఆ గుండె గాయాన్ని ఎవరు మాన్పాలే? ఈ లోకంలో ఎవ్వరు మాన్పలేరు. శరీరానికి మందులున్నాయి, గాయాలకు మందులున్నాయి. కానీ నీ హృదయ గాయంలో, నీ గాయపడిన హృదయానికి మందు ఎవరు పెడతారు? ఎవరు పెట్టారు. కానీ గాయపడిన నీ హృదయాన్ని దేవుడు స్వస్థపరుస్తానంటున్నాడు. చూడండి, నేను నీకు ఆరోగ్యం కలిగజేసేదను, నీ గాయములను మాన్పెదను. నీ గుండె పగిలిన వారిని, గుండె వెరిచిన వారిని ఆయన స్వస్థపరిచే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండము
ద్వితీయోపదేశ కాండము 32-39 32-39 హల్లెలూయా. ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను, గాయపరచువాడను, స్వస్థపరచువాడను. నాలుగు ఐటెంలు ఉన్నాయి. మృతి నొందించువాడు, బ్రతికించువాడు, గాయపరచువాడు, స్వస్థపరచువాడు. నా చేతిలో నుండి విడిపించువాడు ఎవ్వడునూ లేడు. అంతే, మీరు అనుకుంటున్నారు కదా, ఈడ కాకపోతే ఆడ, ఆడ కాకపోతే ఈడ, ఇట్టిట్టిట్టని భూచక్రం తిరిగినట్టు తిరుగుతూ ఉంటాం మన కాలు ఒక దగ్గర నిలవది. కానీ దేవుడు ఏమంటున్నాడు, నా చేతిలో నుండి విడిపించేవాడు ఎవడు లేను. ఎంతమంది దగ్గర కనవు, నేను దెబ్బ కొట్టి మళ్ళీ దేవుడు పక్కకు ఆయన దగ్గరికి పిలవాలనుకుంటే నువ్వు ఎక్కడ తిరిగినా ఏం చేసినా కాదు. అందుకనే అనేక మంది అనేక డాక్టర్ల చుట్టూ అనేక చక్కర్లు కొడుతూ ఉంటారు. బయటకి ఎన్ని చక్కర్లు కొడతారో తెలుసు, భూలోకం అంతా తిరిగేస్తారు. తిరిగేసి లాస్ట్కు మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి మళ్ళా, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను సార్, పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తున్నాను, నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు అంటున్నాడు కానీ ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ గ్రీఫ్నెస్ కానీ ఆ యొక్క పాపం కానీ దోషం కానీ తొలగించుకోవట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈ సమయంలో చూడండి మరి ఒక మాట, 67వ కీర్తన 67:2. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. మన మీద ఆయన ముఖకాంతి ప్రకాశించాలి, మన మీద ఆయన వెలుగు పడాలి. లేకపోతే మనం ఆరోగ్యం కానీ ఏది కానీ ఏది ఉండదు. ఆయన ఒక్కసారి ఆయన హస్తం ఇలా తీసిండంటే శత్రు హస్తం బట్టి నేను పట్టుకున్నదంటే అవుట్, ఇక నీ పని, నిన్ను ఎటు లాక్కెళ్తాడో తెలియదు. అంతే, జిగటగల దొంగ ఊబిలోకి తీసుకుపోతాడు, లోయల్లోనికి తీసుకుపోతాడు, అరణ్యంలోనికి తీసుకుపోతాడు, మరణంలోనికి తీసుకుపోతాడు, సింహాల బోనులోనికి తీసుకుపోతాడు, అగ్ని జ్వాలలోనికి తీసుకెళ్తాడు. అందుకని దేవుని రెక్కల కింద మనం భద్రపరచబడి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెషయాగ్రంథం 30:26 చూడండి. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బ బాగుచేయు దినమున. ఆయన తన జనుల గాయాలను కడతాడంట, ఆ గుండె గాయాలను కడతాడంటే, బాగు చేస్తాడంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 58 చూడండి, యెషయా గ్రంథం 58:8, బుక్ ఆఫ్ ఐజయా 58:8. ఇక్కడ చూడండి, ఆహారం గొలిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునిటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఈ అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకోచుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా వచ్చును. స్వస్థత ఎలాగొస్తుందండి? ఇలాగొస్తుంది. ఇదంతా రూటు. ఇవన్నీ చేసిందంటే నువ్వు దేవుని ప్రార్థన చేసే అవసరం లేదు, ఆటోమేటిక్ గురికత్తది స్వస్థత నీ దగ్గరికి. హల్లెలూయా. ఓ స్వస్థత కొరకు ప్రార్థన చేసి, ఓ పాస్టర్ గారు గట్టిగా ప్రార్థన చేయండి, కొంతమంది నేను అంటాను, గట్టిగా ప్రార్థన చేసినా మెల్లగా ప్రార్థన చేసినా నీ ఉండలు నీ గుండెలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించి వేసుకుంటే నువ్వు ఇమ్మీడియట్గా ఇట్లా అంటే నువ్వు స్వస్థత పొందుకుంటావు. నీ గుండెలు ఉండేది మొత్తం ఉంటుంది, నువ్వు ఆ యొక్క పాపాల కుప్ప మీద కూర్చుంటావు. కూర్చొని ప్రార్థన చేసి నాకు ఇది కావాలి అది కావాలంటే కష్టం. ఇక్కడ చూడు, అందుకనే స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. దేవునికి స్తోత్రం. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. నువ్వు పిలుచుడు అవసరం లేదు, యెహోవా సైన్య సమూహం నీ వెనుక కావలి ఉంటుంది, నీ వెనుక ఉంటుంది అంతే. ఇట్లా దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. హోసేయ గ్రంథం 6వ అధ్యాయం, హోసేయ ఆరో అధ్యాయం 1వ వచనం, 6:1. హల్లెలూయా. మనం యెహోవా యొద్దకు మరలుదాము, రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగును బాగు చేయును. ఆయన మనల్ని కొట్టెను, ఆయన మనల్ని బాగు చేయును. ఎస్, దేవుడే మనల్ని స్వస్థపరుస్తాడు, దేవుడే మనల్ని కొడతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన మనకు కొట్టకపోతే ఏమైతుందో తెలుసా అండి? మనల్ని కొట్టకపోతే మనం దారి తప్పి నరకంలో పడిపోతాం.
సాతాను జిగటగల దొంగ ఊపిపెట్టింది. ఒక జారుడు బండ ఉంటుంది కదా, జారుతట్లే జర్రమని జారిపోయి అంటే పట్టుమని ఆ యొక్క నాశనంలో నరకంలో పడతాం. అందుకని ఆ జారుడు దగ్గరికి పోయినప్పుడు దేవుడు దెబ్బ కొడతాడు. మన చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లల్ని చేయి పట్టుకొని రోడ్డు మీద మనం నడుచుకుంటూ పోతుంటున్నాం, వాని చెయ్యి మనం పట్టుకుంటాం, వాడే మన చెయ్యి పట్టుకుంటాడా? ఆ వాడు మన చెయ్యి వదిలిపెట్టుకొని ఉరుకుతాడా అని మనమే వాని చెయ్యి పట్టుకుంటాం, చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ వెళ్తాం. ఎందుకు? ఆ రోడ్డు మీద లారీలు, ఆటోలు, బస్సులు, బండ్లు విపరీతంగా వస్తాయని, వీడు ఎక్కడ ఇట్లా అని చెయ్యి వదిలేసుకొని ఉరుకుతాడో, దేని కింద పడి సస్తాడో అని చెప్పేసి ఏం చేస్తాం, మనం గట్టిగా పట్టుకుంటాం. వాడు వినకుండా అట్లనే పోతాడు, నీ పోతా 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 అనడానికి ఏం చేస్తారు, ఈ చేతుల నుంచి లేచి తీసుకొని ఒక్కటి ఒక్క బయరు గుంజుతాం మనం, ఒకటి గట్టిగా వీక్ ఏం చేస్తాము, సెట్రైడ్ చేస్తాం. ఎందుకు? వాడు చావకుండా ఉండడానికే కొడుతున్నాం, వాడు చావడానికి కొట్టట్లేదు. అమ్మో నాకు ఎందుకు కొడతాడు దేవుడు, నన్ను ఎందుకు బాధ పెడుతున్నాడు, ఎందుకు బాధ పెడుతున్నావు, నువ్వు చావకుండా ఉండడానికే కొడతాను. నువ్వు పోయి చచ్చిన తర్వాత ఎవరిని అడుగుతావు? ఎవరిని అడగలేదు. దేవుడు కూడా ఏం చేయలేడు. వన్స్ ఒకసారి నువ్వు పోయి నరకంలో పడ్డదంటే నేను ఎవడు కాపాడలేడు. అందుకనే దేవుడు రెండు మొత్తి రెండు కొట్టి నిన్ను దారి మళ్ళిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడే హోసేయ 7:1 నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలగ చేయదలంచగా ఎఫ్రాయి దోషము షెమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలకు స్వస్థత కలగజేస్తూ ఉంటాడు. అక్కడ ఎఫ్రాయిమీలకు షెమ్రోను వాళ్ళకు చెడుతనం బయలుపడుతుంది, వారి మీద ఉగ్రత వస్తుంది, దేవునికి కోపం వస్తుంది శత్రు మీద. దేవునికి మహిమ కలుగునుగాక. ఏది ఏమైనా కూడా ఆయన మనకు ఆరోగ్యమును కలగజేస్తాడు అని చెప్పేసి వాగ్దానాన్ని ఎత్తిపట్టాలి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన గాయముల చేత మనకు విడుదల కలుగుతున్నది. కాబట్టి నువ్వు ఏమాత్రము భయపడకూడదు, బాధపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి స్వస్థత పొందుకోవాలి. హల్లెలూయా. హిజ్కియా కన్నీరు కార్చినాడు. కన్నీరు కారుస్తున్నావు రోగం వస్తే? ఇంకా కఠినం చేసుకుంటున్నారు కొంతమంది, బాధ తక్కువ అవటానికి తాగుతున్నారు, మత్తు మందులు తీసుకుంటారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు, కానీ దేవుణ్ణి ఆశ్రయించట్లేదు. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆశ్రయించిన వాడు ఎట్లాగూ బ్రతకడు. వాని గురించి అనవసరంగా మాట్లాడడం కూడా వ్యర్థమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే హిజ్కియాకి చెప్తాడు, నువ్వు చావబోతున్నావు అని ఇల్లు చక్కబెట్టుకో అనగానే బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద తల మీద పోసుకొని ఆ గోడ తట్టు ముఖం పెట్టుకొని కన్నీరు విడిచినాడట. కన్నీరు విడవంగానే ఆ యొక్క ప్రవక్త ఇంకా బయటికి కూడా వెళ్ళలేదు, ఆ ఇల్లు దాటి బయటికి కూడా వెళ్ళలేదు. వాడు కన్నీరు కారుస్తున్నాడు అని చెప్పి కనికరం కలిగిన దేవుడు ఆ కన్నీటిని చూసి 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చినాడు. అలాగూ నీ పట్ల కృప చూపించగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట నేను చెప్తాను, నా తల్లి నేను యవ్వన కాలంలో ఉండగా దాదాపు 80, 85, 86 ఆ ప్రాంతంలో బ్లడ్ క్యాన్సర్ ఉండేది. ఆ రోజులలో MBBS డాక్టర్ చాలా పెద్ద డాక్టరు. అప్పుడు ట్రీట్మెంట్ కూడా లేదు, బ్లడ్ క్యాన్సర్ అనే విషయం కూడా మాకు తెలియదు. అంటే అన్న కూడా ఇంత గడ్డలు నల్లగా రక్తపు గడ్డలు బయటపడి ఇట్లా దగ్గేది, ఆ మట్టి కప్పేది, దగ్గేది ఆ రక్తం మీద మట్టి కప్పేది. ఒకరోజు నేను చూసిన, ఏందమ్మా ఇలా ఉంది అదంటే, ఏమో రా ఇట్లున్నది అని చెప్పేసి అన్నాడు. ఒకరోజు సంఘానికి వెళ్ళింది, దేవుని దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత దేవునితో తీర్మానం చేసుకున్నది, అడిగింది, ప్రభువా నువ్వు నిజంగా దేవుని అయితే నన్ను ఈ బాధలో నుండి విడిపించు, లేదంటే నన్ను తీసుకొని నీ దగ్గరికన్నా తీసుకొని వెళ్ళు అని చెప్పేసి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత మీరు నమ్మరు, ఒకరోజు దేవుడు ఆమెను దర్శించినాడంట. కలలో దర్శించి ఒక యేసయ్య గొప్ప వెలుగు ప్రకాశము ఆమెకు దర్శనముందు కనబడి ఆ యొక్క గొంతును ఇలాగ ముట్టి ఆయన చేయితో ఇట్లా ముట్టినట్టుగా ఆ దర్శనం చూసింది. చూసిన తర్వాత మొత్తం తక్కువైపోయింది. ఎన్ని సంవత్సరాలు బ్రతికింది తెలుసా? 86 నుంచి అంటే దాదాపుగా ఇప్పుడు 2016 ప్రభు నందు నిద్రించింది. దాదాపుగా 20, 30, 40 సంవత్సరాలు. హల్లెలూయా. దేవుడు ఆయుష్షిచ్చే దేవుడు. రోగం ఉన్నదంటే రోగములే పడి చావకూడదు, ఆ రోగముల నుండి బయటికి రావాలి. ప్రభువా సహాయము దయచేయని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు కనికరం గల దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గక. అది ఎంత పెద్ద రోగం అని నీకు అవసరం లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి నువ్వు స్వస్థత పొందుకోవడానికి ప్రభువైపు తిరిగినప్పుడు మనం చేస్తాను. ప్రభువైపు తిరగరు, ఇంకేటేటో తిరుగుతారు.
ఏటేటో తిరిగితే ఏదో అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం స్వస్థపరచబడడానికి మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన మనకు ఆరోగ్యమును కలగజేస్తానని సెలవిస్తున్నాడు, స్వస్థపరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క తండ్రి సమయంలో మీ యొక్క తండ్రి నాయన ప్రభా మాట చొప్పున మాకు నాయన ప్రభా ఆరోగ్యమును కలగజేయండి, స్వస్థతను కలగజేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీ యొక్క వాక్యం సెలవిచ్చినాడు 33:6 యిర్మీయా గ్రంథంలో. ఆ యొక్క తండ్రి ఆరోగ్యము స్వస్థత మాకు మా కుటుంబాలకు మా యొక్క నాయన ప్రభా గృహంలో ఉన్న ప్రతి ఒక్కరికి కలుగును గాక. హాలలు, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, మీరు పొందిన గాయముల చేత మాకు విడుదల. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని. ఎవరైతే అనారోగ్యతలు ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే వారిని ముట్టండి, ముట్టండి, ముట్టండి. లార్డ్ టచ్ దెమ్ లార్డ్, నీకే వందనాలు. బై యువర్ స్ట్రైప్స్ దే ఆర్ హీల్, వి ఆర్ హీల్, బి హీల్, బి హీల్, బి హీల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని. సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. మరి యొక్క వాగ్దానముతో కూడినటువంటి ఆ యొక్క సందేశాన్ని రేపు మళ్ళీ మనము కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప కనికరము మనకు మన కుటుంబాలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక.